హాయ్ అండి, ప్రేమతోరా ఈ కథలో 36వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఎదురుగా ఉన్న అతనిని చూసి నిద్రమత్తు మొత్తం వదిలి షాక్లో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడ్డాడు. వచ్చిన అతను ముందుకు అడుగేస్తుంటే మనోహర్ అడుగులు వెనక్కి పడ్డాయి. మనోహర్ని దాటుకుని వెళ్ళి సోఫాలో కూర్చుని మనోహర్ వైపు సూటిగా చూశాడు. ఆ చూపుకి గుటకలు మింగి వెంటనే అతని ఎదురుగా వచ్చి నిలబడి, రిషి సార్, మీరేంటి సార్ ఇక్కడ, అది ఈ టైంలో అన్నాడు మనోహర్. అప్పటికే ఇంకా మనోహర్ లోపలికి రాలేదని కదులుతున్న శ్వేత ఆ మాట వినగానే నిద్రమత్తు అంతా పోయి ఒక్కసారిగా లేచి కూర్చుంది. తనేమైనా తప్పుగా విందా అని రూమ్లో నుంచి హాల్లోకి తొంగి చూసింది. అక్కడ నిజంగానే సీరియస్గా మనోహర్ వైపు చూస్తూ కూర్చున్న రిషి కనిపించి, ఇదేంటి ఇతను వచ్చాడు, అనుమానం లేదు, ఆ టక్కులాడిదే ఏదో చేసి ఉంటుంది, లేదంటే ఈ టైంలో ఇల్లు వెతుక్కుని మరీ వచ్చాడంటే అది ఏం చెప్పిందో, సార్ ఏమనుకుంటున్నాడో అని భయపడుతూ ఉంది. మనోహర్ని చూసి ఒక నిమిషం సైలెంట్గా ఉన్నాడు. తర్వాత నోరు విప్పుతూ వెనక్కి ఆనుకుని కూర్చుని, చెప్పాల్సింది నువ్వే మనోహర్ అన్నాడు గంభీరంగా. అప్పటికే గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని మనోహర్ పక్కకి వచ్చి నించుంది శ్వేత. ఆమె వైపు తల కూడా తిప్పకుండా సూటిగా మనోహర్ కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు రిషి. విషయం ఏంటో తెలియకుండా ఏం చెప్పాలి సార్ అంది శ్వేత తడబాటు దాస్తూ. ఆమె మాటలు విననట్లే, మనోహర్ నువ్వే చెప్తావా, లేకుంటే వివరంగా చెప్పేలాగా నేను చెయ్యాలా అన్నాడు. చేతులు రెండు లాక్ చేసి చేతివేళ్ళు విరుచుకుంటూ అతను నెమ్మదిగా మాట్లాడుతున్న బాడీ లాంగ్వేజ్ మాత్రం వణుకు పుట్టిస్తుంది. సార్ నిజంగానే మీరు దేని గురించి అని అంటూ భయంతో ఆపేశాడు. హా అని ఊపిరి బలంగా తీసుకుని వదిలి, ఓకే మనోహర్, నేను కరెక్ట్గా అడుగుతాను, నువ్వు కూడా కరెక్ట్గా నిజాలు చెప్పాలి, అర్థమైందా, నిజాలు మాత్రమే చెప్పాలి అన్నాడు ముందుకి వంగి కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ. చిరుతపులి చూస్తున్నట్టు ఉన్న కళ్ళని చూసి అప్రయత్నంగా తల ఊపాడు మనోహర్. మళ్ళీ వెనక్కి సోఫాకి ఆనుకుని కూర్చుని, మీరిద్దరూ చాలా ఏళ్ళుగా లవ్ చేసుకుంటున్నారని విన్నాను, నిజమేనా, ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తల ఊపారు. నీకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి కలిసే ఉంటున్నారు రైట్? అవును సార్ అన్నాడు మనోహర్. మరి మధ్యలో కస్తూరిని పెళ్లి పేరుతో డ్రాప్ చేశారు ఎందుకు అన్నాడు సీరియస్గా ముందుకి వంగి. భయపడుతున్నట్టే రిషి కస్తూరి గురించి అడగటంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని గుటకలు మింగారు. మళ్ళీ రిషి వైపు తిరిగి తడబడుతూ, ట్రాపా? ట్రాప్ ఏంటి సార్? అది పెద్దలు కుదిరిస్తే, అమ్మ చచ్చిపోతానని బెదిరిస్తే తప్పక అని ఒక్కో ముక్క నానుస్తుండగా రిషి ఒక్క సెకనిలో లేచి కూర్చున్నాడు. ఆ గ్యాప్లోనే పూరీలా పొంగిన చెంపపై చేతిని పెట్టుకుని హఠాత్తుగా జరిగిన పనికి షాక్ అయ్యాడు మనోహర్. రిషి కొట్టాడని అర్థమైన మనోహర్కి దడ పుట్టింది. శ్వేత కూడా భయపడి ఒక అడుగు మనోహర్ వెనక్కి వేసి నుంచుంది. ఆ షాక్లోనే రిషిని చూడగా షార్ప్గా చూస్తూ, నేను నిజాలు మాత్రమే చెప్పమన్నాను అన్నాడు. రెండు అరచేతులు రుద్దుకుని మోకాళ్ళపై మోచేతులు ఆనిస్తూ ముందుకు వంగి అదే లుక్ మెయింటైన్ చేస్తూ, శ్వేత మాత్రం లోపల భయంగా ఉన్న పైకి మామూలుగా మాట్లాడుతూ, ఏంటి సార్ ఎంత జీతం ఇచ్చే బాస్ అయినా కానీ ఇలా అర్ధరాత్రుల్లో వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడాలు ఏంటి సార్ అంది. రిషి తనని పురుగులాగా చూస్తూ, నీలాంటి దాన్ని చూడటమే ఇష్టం లేదు, ఇక నీతో మాట్లాడాలంటేనే అసహ్యం, నువ్వు కొంచెం సేపు నోరు మూసుకుని సైడ్కి ఉండు అని వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటలకి ఆశ్చర్యపోయి చూస్తూ, ఈ కస్తూరి మా గురించి మొత్తం చెప్పేసినట్టుంది, అయినా ఈ రిషి మాత్రం దాన్ని అనుభవించామా సుఖం పొందామా అన్నట్టు ఉండకుండా అది చెప్పే స్టోరీలన్నీ విని ఆవేశంగా మా వరకు వచ్చాడేంటి, అన్ని కంపెనీలకి సీఈఓ, దాని గురించి ఇంత చేస్తున్నాడంటే ఎంత నెరజాన కాకుంటే అది అనుకుంటూ కుళ్ళుకుంది. రిషి మాట్లాడొద్దు అన్నా కూడా కస్తూరి మీద కుళ్ళుతో మళ్ళీ మాట్లాడుతూ, సార్ అది మా మీద ఉన్నవి లేనివి ఎక్కించింది అనుకుంటా, నమ్మకండి సార్ అంది. తను మీ మీద లేనివి ఏమీ చెప్పలేదు, ఇన్ఫ్యాక్ట్
మీరు ఏ జాతక దోషాలు లాంటివో నమ్మి తప్పక కొన్ని రోజులకి ఆమెని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ బావకి డబ్బు ఆశ చూపించి అనుకుంటుంది, బట్ నేను తనంత అమాయకుడిని కాదు, ఏదో పర్పస్ మీదే ఇదంతా చేశారు అని ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు చెప్పండి అని ఉరిమి చూశాడు. చెమటలు కారుతున్నాయి ఇద్దరికీ. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా నిజం చెప్తే ఎలా మారిపోతాడో అనే భయం వాళ్ళు నోరు విప్పకుండా పట్టి ఆపుతుంది. ఇరిటేట్ అవుతూ, నా సహనాన్ని టెస్ట్ చేయకండి, చెప్తారా లేదా, నా చేతుల్లో చస్తారా అని గర్జించాడు. అతని అరుపులకి శ్వేత ఉలిక్కి పడితే, చెప్తాను సార్ అన్నాడు మనోహర్ వెంటనే. చెప్పమన్నట్టు సైలెంట్గా చూస్తున్న రిషిని ఒకసారి చూసి భయంతో కిందకి చూస్తూ, నేను మీ ఆఫీస్లో ఫ్రెషర్గా జాయిన్ అయిన కొత్తలో అమ్మ ఫోన్ చేస్తే ఊరికి వెళ్ళాను. అక్కడ అమ్మ విషయం చెప్పింది, ఎవరో ఒక వ్యక్తి మా గురించి తెలుసుకుని ఫోన్ చేశారంట. నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అంట కదా, అతనితోనే మాకు పని, నేను చెప్పేది చేస్తే 50 లక్షలు కాసేస్తాను అని ఆఫర్ చేశారట. మా అమ్మ అంత డబ్బు అనేసరికి ఆశపడుతూ ఏం పని చెయ్యాలో అడిగితే, అప్పుడు కస్తూరి గురించి చెప్పి, మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆమెని బెంగళూరు తీసుకువెళ్ళి పోవాలి, నేను చెప్పే వరకు మీ దగ్గరే ఉంచుకోవాలి, 2-3 ఏళ్ళు మాత్రమే, బట్ ఎప్పుడు మా పని అవుతుందో క్లియర్గా ఇప్పుడే తెలీదు, కానీ అది మీ దగ్గర ఉన్న ప్రతి నెల 2 లక్షలు ఎక్స్ట్రాగా డబ్బు ఇస్తుంటాను అని చెప్పారంట. ఆ విషయం నాకు చెప్పింది, శ్వేతకి చెప్పాను నేను. అప్పటికే ఈ ఇల్లు చూసాము కొందామని, మా బడ్జెట్లో లేకపోవటంతో కొన్నాళ్ళు సేవింగ్స్ చేసి మిగిలింది లోన్ పెట్టి తీసుకుందాం అనుకున్నాము. అదే టైంలో ఈ ఆఫర్ వచ్చేసరికి ఆ లోన్ తీర్చుకుంటూ 10 ఏళ్ళు కష్టపడే కంటే 2 ఏళ్ళు సర్దుకుంటే ఫ్రీగా ఇల్లు వస్తుంది, నెల నెల ఇన్కమ్ వస్తుంది అన్న ఆశతో తను ఒప్పుకుని నన్ను కూడా ఒప్పించింది. అలా మేము ఆ వ్యక్తికి ఓకే చెప్పాక చెప్పినట్టే 50 లక్షలు ఇచ్చారు. ఆ వ్యక్తి ఇచ్చిన సలహాలతోనే వాళ్ళ బావకి డబ్బు ఆశ చూపించి కస్తూరిని పెళ్లి పేరుతో లాక్ చేసి బెంగళూరు తీసుకువచ్చాము. అప్పటి నుంచి ప్రతి నెల డబ్బులు వేశారు ఆ వ్యక్తి అన్నాడు మనోహర్. చెప్పి రిషిని చూశాడు తల ఎత్తి. అప్పటికే మనోహర్ చెప్పేది ఒక్కొక్కటి వింటుంటే అతనికి నరాలు తెగిపోయేంత కోపం వచ్చింది. ఎవరో కావాలని ఇదంతా చేయించారు అని తెలిసాక ఆవేశం ఉప్పొంగింది. పైకి లేచి కోపంగా ముందుకు వచ్చాడు రిషి. ఎవరు ఇదంతా చేసింది అన్నాడు ముందు విషయం తెలుసుకోవాలని కోపాన్ని అణుచుకుంటూ. కానీ లోపల బ్లడ్ బాయిల్ అయిపోతుంది అతనికి. అది అది అని నసుకుతూ, ఎవరో తెలీదు సార్ నాకు అన్నాడు మనోహర్. అంతే, పిచ్చి కోపంతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కింద పడిపోయి అరుస్తున్న మనోహర్ ముందు కాళ్ళు మడిచి కూర్చుని, ఇప్పుడు చెప్పు ఎవరు అన్నాడు రిషి. అతను కొట్టిన దెబ్బలని కారుతున్న రక్తాన్ని చూసి బేబీ అనుకుంటూ ఫీల్ అవుతూ కొంచెం దూరంగా నుంచుంది శ్వేత. నేను నిజమే చెప్తున్నాను సార్, వాళ్ళెవరో నిజంగా తెలీదు, అమ్మ పెళ్లి గురించి మాత్రమే చెప్పింది, మిగిలిన వివరాలు నేను అడగలేదు, ఆమె చెప్పలేదు. అంటే మీ అమ్మకి తెలుసుగా ఎవరో అన్నాడు రిషి. ఆ మాటకి వణికిపోతూ, తెలుసు సార్ అన్నాడు. అయితే చెయ్యి, ఫోన్ చెయ్యి అనటంతో భయపడుతూనే, అది సార్ అమ్మ మాట్లాడే పరిస్థితుల్లో లేదు సార్ అన్నాడు మనోహర్. కళ్ళు ముడిచి అంటే అన్నాడు రిషి. లాస్ట్ మంత్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాడీ మొత్తం పారాలసిస్ వచ్చింది సార్ అన్నాడు మనోహర్. అబద్ధం చెప్పావంటే చస్తావు నా కొడక అని గొంతు పట్టుకున్నాడు రిషి. కోపంగా నులుమేస్తుంటే ఊపిరి ఆడక ఎర్రగా అయిన మొహంతో గుడ్లు తేలేస్తున్న మనోహర్ని చూసి బేబీ అంటూ ముందుకు వెళ్ళి, వదలండి సార్ ప్లీజ్ సార్ అంటూ మనోహర్ గొంతు మీద ఉన్న రిషి చెయ్యి పట్టుకుంది. ఆమెని చూడగానే కస్తూరి చెప్పిన విషయాలన్నీ మెదిలి మనోహర్ని కిందకి వదిలేసి శ్వేతని విసురుగా పక్కకి నెట్టాడు. రాత్రి ఆమె పగలగొట్టిన ఫ్లవర్ వాస్ ముక్కలే ఆమె అరచేతిలో ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా దిగబడిపోయాయి. నొప్పికి అమ్మా అంటూ వెనక్కి లాగేసరికి పెద్ద పెంకులు అన్నీ అరచేతిలోకి కోసుకుపోయి గావు కేక పెట్టింది శ్వేత. ఏడుస్తూ చెయ్యి చూసుకుంటే అప్పటికే అరచెయ్యి మొత్తం రక్తంతో తడిచి ముద్దయింది. ఏడుస్తున్న ఆమెని చూసి, నువ్వు చేసిన పనులకి ఇది చాలా చిన్న శిక్ష అని
గొంతు పట్టుకుని దగ్గుతున్న మనోహర్ వైపు చూసి, ఇప్పుడు చెయ్యి మీ అమ్మకి ఫోన్ అనటంతో, తల్లి తోడు సార్, నిజంగానే హాస్పిటల్లో ఉంది అన్నాడు. ప్రాణం పోతుందన్న భయంలో ఉన్నోడు అబద్ధం అయితే చెప్పడు అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. ఈలోపు అలుపు తీర్చుకుని నార్మల్ అయిన మనోహర్ శ్వేత వంక చూసి ఒకసారి ఆమె దెబ్బలు చూశాడు. సార్, మొత్తం తెలుసుకునేదాకా వదిలేలాగా లేరు అనుకున్నాడు భయంగా. సరే అయితే పద హాస్పిటల్కి వెళదాం. ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అన్నాడు రిషి. ఇక్కడ కాదు సార్, నేను ఇక్కడికి తీసుకురాలేదు, అక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను అన్నాడు మనోహర్. వాట్, స్ట్రోక్ అన్నావు? నాకు తెలిసి మీ అమ్మకి నువ్వొక్కడివే కొడుకువి అని విన్నాను అన్నాడు. హా సార్, అక్కడే తెలిసిన వాళ్ళని వారం వారం వెళ్ళి చూస్తుండమని చెప్పి మనీ కట్టి జాయిన్ చేశాం సార్ అన్నాడు. కావాలంటే ఆ హాస్పిటల్ వాళ్ళకి చెయ్యమంటే చేస్తాను అన్నాడు మనోహర్. సీరియస్గా చూస్తూ ఎన్ని రోజులు పడుతుందన్నారు కోలుకోవడానికి అన్నాడు రిషి. 6 నెలలు పడుతుందన్నారు సార్. చ, ఇంత ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి లేకుండా పోయింది అని ప్రెస్టేట్ అయిపోతూ, ఆ పర్సన్ గురించి ఇంకేం తెలుసో చెప్పు అన్నాడు రిషి. వీళ్ళన్న సురేష్ చేసిన పని వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్ కస్తూరి. అప్పుడు భయం వేసింది, 2 లక్షలు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంతటి వాళ్ళో ఏమో. ఇప్పుడు కస్తూరి వెళ్ళిపోయింది అని తెలిస్తే ఏమంటారో అని టెన్షన్ పడుతూ ఉన్నాం. మా అమ్మని టెన్షన్ పెట్టడం ఎందుకు? ఎటు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు విషయం తెలుస్తుంది కదా అని. తనకి కూడా మేము చెప్పలేదు కస్తూరి వెళ్ళిపోయిన సంగతి. కొన్ని రోజులకి ఎప్పటిలాగానే డబ్బులు వేశారు వాళ్ళు. మా అమ్మ బెంగళూరు వస్తూ ఆ డబ్బులు తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బు చూసి ఆశ్చర్యం వేసింది అంటూ అప్పుడు జరిగినవి చెప్పాడు. ఊరు నుంచి వచ్చిన పార్వతి సోఫాలో కూర్చుని, రేయ్ మనోహర్ అని బ్యాగ్ జిప్ తీసి డబ్బులు చేతిలో పెట్టింది. అది చూసి వీళ్ళు షాక్లో ఉండగానే, ఆ కస్తూరి ఏదిరా, కనిపించలేదు, రాగానే ఒక కాఫీ మొహాన పడేద్దాం అని లేదు అని ఏవేవో అంటుంటే మెల్లగా విషయం చెప్పాడు మనోహర్. జరిగింది విని కొద్దిసేపు అన్న చెల్లెలిని వేసుకుని, ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే ఏమంటారో అని భయపడింది. ఆలోచనలో ఉన్న ఆమెని కదిలిస్తూ, ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా అన్నాడు మనోహర్. కొంచెంసేపు ఆలోచించి సైలెంట్గా ఉందాం. ఇప్పటిదాకా వాళ్ళకి తెలియలేదంటే అది ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ముందే మనం బయటపడడం ఎందుకు? వాళ్ళకి తెలిసినప్పుడు అప్పుడు చూద్దాం. ఇంకేం చేస్తాం? ఇటు కస్తూరి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినా అనవసరపు చిక్కులే అంది పార్వతి. శ్వేత కూడా డబ్బులు వస్తున్నాయి అని చాలు అనుకుంటూ, అవును బేబీ, వాళ్ళకి తెలియనిది మనం చెప్పి డబ్బులు లూజ్ అవ్వటం ఎందుకు, సైలెంట్గా ఉందాం అంది. భలే మంచి వాళ్ళని తగిలించావు అని శ్వేతని సురేష్ని చూసి కొంగు విదిలిచి సురేష్ ఖాళీ చేసిన గదిలోకి వెళ్ళిపోయింది. అలా మళ్ళీ 1 సంవత్సరం పాటు మా దగ్గరే కస్తూరి ఉందనుకుని డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఒకరోజు ఆ వ్యక్తి ఫోన్ చేసి ప్రెస్టేట్ అవుతూ, ఆ కస్తూరిని దూరం పంపించినా కూడా మేము అనుకున్న పని అవ్వలేదు, నా ఆశలు మొత్తం కూలిపోయాయి, ఇక దాన్ని ఉంచుకుంటారో గెంటేస్తారో మీ ఇష్టం, ఇక నా నుంచి డబ్బులు కూడా రావు అని ఫోన్ పెట్టేశారు. వాళ్ళ నుంచి ఫోన్ రాగానే టెన్షన్ పడిన వాళ్ళు ఆ మాటలు విని ఊపిరి పీల్చుకుని ఫోన్ పెట్టేశాక ఏ గొడవ లేకుండా బయటపడినందుకు 4 తృప్తిగా నవ్వుకున్నారు. ఇక ఆమెతో పని అయిపోయింది కదా, విడాకులు పంపించు అని శ్వేత గొడవ చేయటంతో లాయర్తో మాట్లాడి నోటీసు పంపించాడు. కస్తూరి కూడా సంతకం చేయటంతో మ్యూచువల్గా అప్లై చేశాము, వెంటనే డైవర్స్ వచ్చేశాయి అని చెప్పి ఆపాడు మనోహర్. రిషి మొత్తం విని కోపం ఎక్కువయ్యి, ఏరా, కడుపుకి అన్నమే కదరా తింటుంది, తన వల్ల వచ్చిన సొమ్ముతో ఇల్లు కొనుక్కుని అందులో కులుకుతూ జలసాలు చేస్తూ తననే హింసించడానికి మనసెలా వచ్చిందిరా మీకు అని మళ్ళీ కసితీరా కొట్టాడు. శ్వేత వైపు చూసి, ఆడదానివి అయిపోయి బ్రతికిపోయావు, లేకుంటే నువ్వు చేసిన పనికి నీ ప్రాణాలు తీసేవాడిని అనటంతో భయపడుతూ నుంచుంది. ఇక ఒక్క దెబ్బ పడినా నా పని అయిపోతుంది అనుకున్న మనోహర్, క్షమించండి సార్, అత్యాశకి పోయి తప్పు చేశాను. వీళ్ళు కస్తూరి పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నా ప్రేమ మత్తులో పడి వాళ్ళేం చేస్తున్నా సైలెంట్గా ఉండిపోయాను, మీరేం చెప్పినా చేస్తాను సార్, నన్ను వదిలేయండి అన్నాడు మనోహర్. రిషి వాడిని అక్కడే వదిలేసి పక్కకి బాల్కనీలోకి వెళ్ళాడు. ప్యాకెట్లో ఫోన్ తీసి కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఎవరికో కాల్ చేశాడు. అతను అలా బాల్కనీలోకి వెళ్ళగానే, బేబీ అంటూ పెద్ద సౌండ్ రాకుండా చేతులు చూడు అని చిన్నగా ఏడుస్తూ మనోహర్కి చూపించింది. నీకు చేతులకే నాకు ఒళ్ళంతా పచ్చి పుండయింది,
అది కనిపించట్లేదే నీకు అనుకున్నాడు మనోహర్. ఏడుస్తున్న శ్వేతని చూసి, ఏడవకు బేబీ, ఉండు ఇప్పుడే వస్తాను అని కుంటుకుంటూనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి క్లీన్ చేసి చేతిలో ఇరుక్కున్న గాజు పెంకులు తీశాడు. రిషి ఎక్కడ వచ్చేస్తాడో అని కంగారు పడుతూనే రెండు అరచేతులకి కట్టు కట్టాడు, వేళ్ళు మాత్రమే కనిపించేలా. శ్వేత కూడా నొప్పికి కక్కలేక మింగలేక సౌండ్ బయటికి రాకుండా పంటి కింద నొప్పి భరిస్తూ కట్టు కట్టించుకుంది. ఫోన్ మాట్లాడి ఆలోచిస్తూ అక్కడే తిరుగుతున్నాడు రిషి. అప్పటికి గంట అయినా రిషి లోపలికి రాకపోవటంతో కొంచెం ఉపశమనంగా ఉండటంతో ఒక పక్కన కూర్చున్నారు. అతని కమిలి నల్లగా అయిన గాయాలకి శ్వేత ఆ వేళ్లతోనే చిన్నగా ఆయింట్మెంట్ పూసింది. వేళ్ళు తగలగానే పచ్చి పుండులా ఉన్న శరీరం నొప్పి పెడుతుంటే అబ్బా అమ్మా అంటూ అరుస్తూ సౌండ్ రాకుండా చేతిని నోటికి అడ్డు పెట్టుకుంటున్నాడు. ఒక పక్క రిషి ఏం చెయ్యబోతున్నాడు అనే టెన్షన్ ఇద్దరిలో ఎక్కువ అవుతుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే ఇంట్లోకి ఆఫీస్ మేనేజర్ రావటంతో షాక్ అయ్యి లేచి నిలబడ్డారు. సార్, మీరేంటి ఇక్కడ అన్నాడు మనోహర్. మేనేజర్ అతని వాలకం చూసి వెనక్కి తిరిగి, రండి సార్ అని ఎవరినో పిలవటంతో ఒకతను ఫైల్ పట్టుకుని వచ్చాడు. అతని వెనకే ఇంకొక అతను పెద్ద అయినా ఉన్నాడు. పంచ కట్టుకుని పై కండువా వేసుకుని ఉన్నాడు. వాళ్ళని వింతగా చూసి, వీళ్ళు ఎవరు సార్ అన్నాడు మనోహర్. శ్వేత కూడా ఏమీ అర్థం కాక చూస్తూ ఉంది. చెప్పండి సార్ అనడంతో బాల్కనీ నుంచి వాళ్ళ మాటలు విని లోపలికి వచ్చిన రిషి, నేను చెప్తాగా అనడంతో దెబ్బకి సైలెంట్ అయ్యి భయపడుతూ పక్కకి జరిగి నుంచున్నారు. రిషిని చూసిన మేనేజర్ ముందుకు వచ్చి, సార్ మీరు చెప్పినట్టు చేశాను సార్, ఇతను ఇక్కడి రిజిస్ట్రార్, ఇంకా ఈ ఏరియాలో ఉన్న ఆశ్రమం ఇన్ఛార్జ్ ఇతను అని పెద్దాయనని చూపించాడు. అని వాళ్ళ వైపు చూసి, సారీ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని రిజిస్ట్రార్ వైపు చూసి అనటంతో, పర్వాలేదు సార్ అని నవ్వాడు అతను. కూర్చోండి అని వాళ్ళు కూర్చున్నాక ఎదురు సింగిల్ సోఫాలో కూర్చున్నాడు రిషి. మనోహర్, శ్వేత ఇద్దరూ అయోమయంగా చూస్తున్నారు. నేను చెప్పినట్టు పేపర్స్ తెచ్చారా అనటంతో, హా సార్ తెచ్చాను అని ఫైల్ ఓపెన్ చేసి కొన్ని పేపర్స్ తీసి ఎదురు టీపాయ్ మీద పెట్టాడు అతను. అందులో మ్యాటర్ ఒకసారి చదివి ఓకే అనుకుని మనోహర్ శ్వేత వైపు చూశాడు. అప్పటికే గుటకలు మింగుతున్న శ్వేత భయంగా చూస్తూ ఉంది. రిషి చూపుకి మనోహర్ ముందుకి వెళ్లటంతో పేపర్స్ అతని వైపు తిప్పి, సైన్ చెయ్యి అన్నాడు సీరియస్గా చూస్తూ. ఆ పేపర్లు ఒకసారి చూసి విషయం అర్థమయ్యి రిషి వైపు భయంగా చూశాడు. ఏంటి చూస్తున్నావు, సైన్ చెయ్యి అనటంతో, ఇల్లు శ్వేత పేరు మీద ఉంది సార్ అన్నాడు మనోహర్. రిజిస్ట్రార్ వైపు చూడగానే పేపర్స్ వేరేవి పెట్టి ఇచ్చాడు. అవి చూసి శ్వేత వైపు చూడగానే ఆమె చిన్నగా ముందుకు వచ్చింది. ఆ పేపర్స్ చూసి గుండె ఆగినంత పనయింది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి వాళ్ళది. రిషి సార్ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి అంది దీనంగా మొహం పెట్టి శ్వేత. వెంటనే రిషి చూసిన చూపుకి జడ్చుకుని, అంటే అది సార్ నా చేతులు అని కట్టుకట్టిన చేతులు చూపించి, ఇలా పెట్టుకుని సైన్ ఎలా చెయ్యాలి సార్ అంది. ఆ చేతులు చూసి పర్వాలేదు సైన్ చెయ్యాల్సిన అవసరం లేదు అనటంతో వెలిగిపోతున్న ఫేస్తో చూసింది. కానీ వేళ్ళు బాగానే ఉన్నాయిగా, ఫింగర్ ప్రింట్స్ వేయొచ్చు అని రిజిస్ట్రార్ వైపు చూడగానే స్టాంప్ పాడ్ టేబుల్ మీద పెట్టాడు అతను. గాలి తీసేసిన బెలూన్లా అయిపోయింది శ్వేత ఫేస్. అయ్యో నా ఇల్లు అని లోపల ఏడ్చుకుంటూ, సమయానికి అన్నయ్య కూడా లేడు ఈ ఘోరాన్ని ఆపటానికి అనుకుంటూ కష్టపడి కట్టుకున్న ఇల్లు అయినట్టు ఫీల్ అయిపోయింది శ్వేత. మనోహర్ వైపు చూసింది శ్వేత. అతను ఒంటి నొప్పులు తట్టుకోలేక తప్పక నుంచుని ఉన్నాడు. అతను ఏ ఎక్స్ప్రెషన్ చూపించే స్థితిలో లేకపోవటంతో ఏడుపు మొహంతోనే వేలిముద్రలు వేసింది. ఆ పేపర్స్ పెద్ద అయిన వైపు తిప్పి చివరి పేజీలో సైన్ చెయ్యమనటంతో ఆయన సంతోషంగా సైన్ చేశాడు. మనోహర్ శ్వేతని చూసి, మీ ఫోన్స్ ఇవ్వండి అన్నాడు. వాళ్ళు తెచ్చివ్వగానే ఫోన్లు తీసుకుని పాస్వర్డ్ తెలుసుకున్నాడు. వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి అందులో అమౌంట్ మొత్తం ఆ పెద్ద అయిన నంబర్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంట్లో ఉన్న గోల్డ్, వాళ్ళ ఒంటి మీద ఉన్నది మొత్తం ఒక పర్సులో వేయించి ఆ పెద్ద అయినకి ఇచ్చాడు. కస్తూరి ద్వారా వచ్చిన ప్రతి రూపాయి ఒక్క క్షణంలో వాళ్ళ నుండి వెళ్ళిపోతుంటే బాధపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేక అలా నిలబడి
చూస్తుండిపోయారు వాళ్ళు. ఆ పర్స్ తీసుకుని ఆ పెద్ద ఆయన లేచి నిలబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు, అతని ఆశ్రమానికి రాసిన పేపర్స్ కూడా అతని చేతిలో పెట్టాడు రిషి.